వృషభ రాశి వారికి ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధించడానికి చాలా కష్టపడతారు. అష్టమంలో ఉన్నటువంటి శని వల్ల కొంత అనుకూలమైనటువంటి ఫలితాలని మీరు పొందగలుగుతారు. రాజకీయపరమైన పదవిని ఆశిస్తారు, కానీ ఇప్పుడు తీసుకోదలుచుకునేదని నిర్ణయం చేసుకుంటారు. కొంతమంది వ్యక్తులు చేసిన దోహానికి తగినటువంటి ప్రతీకారం చేయాలని చెప్పని మీరు నిశ్చయించుకుంటారు. ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి కష్టపడతారు. వివాహాలు శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి, ఏమీ ఇబ్బంది లేదు. అయితే గొంతమ కోరికలతో కూడిన వివాహాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తీర్చలేరు. 6 అడుగులు ఉండాలి, అమెరికాలో ఉద్యోగం చేయాలి, తల్లిదండ్రి ఉండకూడదు, ఇల్లు ఉండాలి, భార్యను ప్రేమగా చూడాలి, వీకెండ్స్కి సినిమాకి తీసుకెళ్ళాలి, రిసార్ట్స్కి తీసుకెళ్ళాలి, ఎవరు ఏమి మా విషయంలో జోక్యం చేసుకొని మాట్లాడకూడదు, సంపాదించిన డబ్బులంతా కూడాను నా అకౌంట్లోనే వేయాలి, ఇలాంటి కోరికలు పెట్టుకొని ఇలాంటి సంబంధాలు తెమ్మంటే తేవటం ఎవరి వల్ల కాదు. కనుక మీరు కూడా కొంత సానుకూలమైన వాతావరణంలో ఈ కోరికల యొక్క స్థాయి తగ్గించుకొని రాజీ పట్టడం మంచిది. పెళ్ళంటేనే ఒక రాజీ, ఆ రాజీకి మీరు అడ్డుకొట్టవద్దు. పెద్దవాళ్ళకి విసుగుపట్టి సంబంధాలు తేలైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదృష్టవశాత్తు ఎవరి ప్రమేయం లేకుండా దైవానుగ్రహం వల్ల మీకు నచ్చినటువంటి మంచి సంబంధం కుదురుతుంది, మానసిక సంతోషం ఇంటిల్లిపాదికి కలుగుతుంది. అదే కోణంలో పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి వాటికి ఎక్కువగా ఖర్చు అవుతాయి, అప్పులు చేయాల్సి వస్తుంది, సెటిల్మెంట్ కార్యక్రమాలు మానుకుంటారు, పిల్లలకి కోసమని ఎంతగానో ఖర్చు పెడతారు, అప్పులు కూడా తేవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 4. గీదర పరిమీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.